అపూర్వ విజయాలు, వాటి గురించి ఎప్పుడు తెలుసుకునే అవకాశం నాకు కలుగుతుంది. అలాంటి పెద్దలు రమణం రాంబాబు గారు, పరసరాజు గారు, ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు, మిత్రులు ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా సెయింట్ యాన్స్కి చెందిన విజయ్ కుమార్ గారు, మిత్రులు యాళ్ల వరప్రసాద్ గారు, వేదిక మీద ఆసీనులైన నలంద రామకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంతోమంది మా మిత్రులు, తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు చాలామంది వచ్చారు. నాకు ముఖ్యంగా ఈరోజు చెప్పడం జరిగింది ఏంటంటే, తల్లిదండ్రులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళను ఉద్దేశించి మీరు ప్రసంగించండి. ఎందుకంటే ఇప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిన తర్వాత చాలామంది విద్యార్థులు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇంట్లో కూడా తనావపూర్ణమైన వాతావరణాలు ఉన్నాయి. వీటన్నిటినీ సంబంధించి మనం తల్లిదండ్రులుగా ఏం చేయగలము అన్నది ఒక విషయం నా ముందు ప్రస్తావించడం జరిగింది. ఆ విషయంలోకి కొద్దిగా లోతుగా వెళ్ళి మీతో మాట్లాడే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఈరోజు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్కి, తర్వాత సర్ సివి రామన్ స్కూల్స్కి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముందు చిన్నారులు ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శించారు. భగవద్గీత పఠనం కావచ్చు, లేకుంటే కోనసీమ నృత్యం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు, వాళ్ళ గాత్రం కావచ్చు, ఇలా ఎన్నో విషయాలని వాళ్ళు చక్కగా ప్రదర్శించినందుకు ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ప్రతి చోట వెళితే ఏదో సినిమా పాట వేసేసి డ్యాన్స్ చేస్తారు, కానీ ఒక సినిమా పాట కూడా ఈరోజు చూడలేదు నేను. అంటే దానిలో స్కూల్ మేనేజ్మెంట్, తల్లిదండ్రులు కూడా మన పిల్లల్లో ఉన్న కళలను ఏ విధంగా మనము పెంచాలి, పిల్లలకు కూడా ఒక రకమైన మనకు ఎంజాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కల్పించాలన్న ఉద్దేశంతో గొప్పగా ఒక అమ్మాయి అయితే 4-5 ప్రోగ్రాంలో అమ్మాయి చేసింది, భగవద్గీత కూడా చెప్పింది, కోనసీమ డ్యాన్స్ కూడా వేసింది అమ్మాయి, తర్వాత పాట కూడా పాడింది. కాబట్టి ఇటువంటి ఆల్రౌండర్షిప్ ఎవరైతే ఉంటుందో దాన్ని మనం డెవలప్ చేయాలి. అందుకనే ఆయన సహస్ర స్కూల్ని కేవలం చదువు మాత్రమే కాకుండా మిగతా అనేక విషయాలను వాళ్ళను నేర్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన స్థాపించారు. ముఖ్యంగా అమలాపురంలో ఉన్న ప్రజలంటే నాకు ఎప్పుడో అవినాభావ సంబంధం, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకు చాలాసార్లు వచ్చాను నేను, కోనసీమకు కూడా. ఈ ప్రాంతాల ప్రజల్లో కూడా చాలామంది నా మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా నేను చూస్తానంటే ఈ ప్రాంతంలో కల్మషం లేని మనుషులు ఉంటారు. అది అందుకనే అమలాపురం అంటే అమల అంటే కల్మషం లేనిది, అమలాపురం అంటే కల్మషం లేని వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అందుకనే ఈ ఊరికి అమలాపురం అని పేరు వచ్చిందన్నమాట. కాబట్టి అటువంటి కల్మషం లేని వ్యక్తులతో ఈరోజు మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అన్నది మనందరి ముందున్న సమస్య. ఇక్కడెక్కడ ఒక స్కూల్ కానీ కాలేజీ కానీ తల్లిదండ్రుల పేరెంటింగ్ గురించి ఎక్కడ స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు తీసుకుని ఇంటిలో వాళ్ళు నడిపిస్తుంటారు తల్లిదండ్రులు. చాలా ప్రభావాలు ఉంటాయి, మనం చూపించుకునే అవకాశాలు కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం, మనలో మనం కాంపిటీషన్ పెట్టుకుంటూ ఉంటాం, మనం ఎప్పుడు మన విషయాలు మాట్లాడుకోకుండా మన నేను కూడా అపార్ట్మెంట్స్లో ఉంటాను కాబట్టి నేను చూస్తుంటాను అక్కడ. ఒకరు ఇద్దరు కలిశారంటే మొదట ఎలా ఉన్నారు, మీ అమ్మాయికి అందు ఎన్ని మార్కులు వచ్చాయి, మీ అమ్మాయికి ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఇలాగే మాట్లాడుకుంటాం. కానీ పిల్లల గురించి మాట్లాడుకునే, వాళ్ళ అభివృద్ధిని గురించి మాట్లాడుకునే ఇది తగ్గిపోయిందన్నమాట. అందువల్ల మొదట తల్లిదండ్రులు చేయాల్సిన పని నేను ఎప్పుడు అనుకుంటానంటే, మన పిల్లవాళ్ళని ఇతరులతో కంపేర్ చేయొద్దు. ఎప్పుడు మీరు పోల్చకండి. ప్రతి విద్యార్థిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు తీసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఇతరులతో కంపేర్ చేయడం వల్ల, పోల్చడం వల్ల మనం సరి అనేది చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే, పిల్లలతో మనం ఎంత సమయం వాళ్ళతో పాటు మనం ఉంటున్నామన్నది కూడా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన ముఖ్యమైన విషయం. టీవీ చూస్తూ పిల్లవాళ్ళతో ఉండడం అది వాళ్ళతో ఉన్న విషయం కాదు, సినిమాకి వెళ్ళి వాళ్ళతో ఉండడం అది వాళ్ళ విషయం కాదు, మనం పిల్లల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. మొన్న కథ ఒకటి చదువుతున్నాను ఒక పేపర్, ఆ పేపర్లో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్గా ఉంటారు, వాళ్ళ పిల్లలకు ఒక ఎస్ఏ రైటింగ్ పెడతారనమాట.
భగవంతుడు ప్రత్యక్షమతో నువ్వేం కావాలనుకుంటావో అది రాయండి అంటారు. ఆ పిల్లలు రకరకాలుగా రాస్తారు. కొంతమంది నేను సైంటిస్ట్ కావాలంటారు, కొంతమంది నేను ఆస్ట్రోనాట్ కావాలంటారు. అలా రకరకాలుగా చేసుకుంటుంటే ఒక అమ్మాయి రాసిందనమాట, నేను మొబైల్ ఫోన్గా మారాలనుకుంటున్నాను, భగవంతుడు ప్రత్యక్షమైతే నన్ను మొబైల్ ఫోన్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం. ఎందుకంటే అమ్మాయి కింద ఎక్స్ప్లెనేషన్ రాసింది, అందులో ఒక్కసారి రింగ్ రాగానే మా నాన్నగారు ఇమీడియట్గా ఎత్తేసుకొని మాట్లాడతారు. నేను ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నం చేసినా మా నాన్నగారు నాతో మాట్లాడలేదు. అమ్మాయి చేసిన ఆవేదన చూడండి, అది ఏమాత్రం చిన్న రిపేర్ అయినా కూడా వెంటనే దాన్ని తీసుకువెళ్ళి రిపేర్ చేయించుకుని వస్తారు. నేను నా ఆట వస్తువులు ఏమన్నా ఉన్నాయో వాటిని రిపేర్ చేయమంటే ఆయనకు సమయం ఉండదు. కాబట్టి భగవంతుడు నా దగ్గర ప్రత్యక్షమైతే నన్ను మొబైల్ ఫోన్గా మార్చమని చెప్పేసి ఆ అమ్మాయి కోరుకుంటుందట. కాబట్టి ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మనం వాళ్లతో సరి అయిన సమయాన్ని వాళ్ళను వినియోగించట్లేదు. అందువల్ల తల్లిదండ్రులుగా మన ధర్మం ఏంటంటే మనకున్న సమయాన్ని పిల్లల కోసం వినియోగించే విధంగా మనం మన టైం టేబుల్ను మార్చుకోవాలన్నమాట. మన టైం టేబుల్ను మార్చుకొని పిల్లలు రాగానే వాళ్లతో కూర్చొని మనం వాళ్లతో పాటు ఉండి వాళ్లతో భాగస్వామ్యులుగా మారినప్పుడు గొప్ప అనుభవం కలుగుతుంది. దీనికోసం మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. అదే రాంబాబు గారికి కూడా నేను చెప్దాం అనుకున్నాను, మూర్తి గారికి కూడా, ప్రిన్సిపాల్ గారికి కూడా. నేను మహారాష్ట్రలో థానేలో పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాము స్కూల్లో. ఇలాంటి స్కూల్ ప్రతి సంవత్సరం యాన్యువల్ డే జరిగినప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలు వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ప్రదర్శన చేస్తారు. కానీ ఆ సంవత్సరం ఏం చేసామంటే పిల్లలతో పాటు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వచ్చి స్టేజ్ మీద ఏదో ఒక ఐటెం ప్రదర్శించాలని మేము ఒకటి పెట్టామన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు అమ్మాయిలు వచ్చి పాట పాడారు, వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి పాడాలన్నమాట. వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే, ఇతర పిల్లలుంటే అందరూ కలిసి ఒకసారి ఏదైనా కార్యక్రమం ఇవ్వాలని ఏర్పాటు చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం అయిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలు అందరూ వచ్చి ఆ ప్రిన్సిపాల్ కాళ్ళ మీద పడి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక్కసారి మా జీవితంలో మేమందరం కలిసి ఒక నెల రోజులు దీని గురించి ప్రాక్టీస్ చేశాం. దానివల్ల మా అమ్మ నాన్నలు ఎంత మంచివాళ్ళు, మా పిల్లలు ఎంత మంచివాళ్ళు అని తల్లిదండ్రులు, మా అమ్మ నాన్నలు మంచివాళ్ళని పిల్లలు, ఆ విధంగా కుటుంబంలో ఒక బాంధవ్యాలు అనుబంధాలు పెరిగాయన్నమాట. దానివల్ల ఆ విధమైన ప్రయోగాలు కూడా మనం చేసుకుంటూ వెళితే కుటుంబాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. భారతదేశానికి ఇతర దేశాలకు మధ్య వ్యత్యాసం ఏంటంటే మనది వెరీ పవర్ఫుల్ కుటుంబ వ్యవస్థ. ఒక శక్తివంతమైన కుటుంబ వ్యవస్థ ఎక్కడుందంటే అది భారతదేశంలో. ఆ కుటుంబ వ్యవస్థ కనుక చిన్న భిన్నమైతే భారతదేశం యొక్క ఉనికి ఉండదన్నమాట. కాబట్టి కుటుంబ వ్యవస్థను గట్టిగా చేసి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం, ఇదంతా తల్లిదండ్రులుగా మనందరి కర్తవ్యం అన్నమాట. ఆ తర్వాత మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి చెప్పాను పిల్లల్ని కంపేర్ చేయకండి, రెండవది వచ్చేసి వాళ్ళతో పాటు సమయాన్ని చేయండి, వాళ్ళలో ఉన్న టాలెంట్ను గుర్తించండి, అది మూడవ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రతి ఒక్కరికి కేవలం మార్కులు మాత్రమే కావాలి. మార్కులు, సిజిపిఏ ఎంత వచ్చింది, 10కి 10 వచ్చిందా, 9.8 వచ్చిందా, 9.7 వచ్చిందా, దీని మీదే వెళుతున్నాం. కానీ ఒక వ్యక్తిగా ఆ పిల్లవాళ్ళలో ఎంత డెవలప్మెంట్ ఉంది అన్నది కొలమానం కావాలన్నమాట. అందువల్ల కేవలం మార్కులు మాత్రమే కాకుండా మిగతా విషయాల పట్ల కూడా మీరు దీన్ని చేయండి. ఆ పిల్లల్లో ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని ప్రోత్సహించండి, వాళ్ళ మీద రుద్దకుండా. మంచి, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాటలు పాడే పిల్లలు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసే పిల్లలు ఉన్నారు, మంచి ఆటలు ఆడే పిల్లవాళ్ళు ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యలో ఆటలు ఆడితే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఆటలు వద్దు. మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు స్కూల్స్ ఉన్నాయి వాళ్ళు. ఒకసారి నేను చెప్పాను యోగా స్టార్ట్ చేయండి, ఆరు గేమ్ స్టార్ట్ చేయాలంటే మరుసటి రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులందరూ వచ్చేసి ఆయనతో గొడవ పెట్టుకున్నారట. ఆయన వచ్చి చెప్పెళ్ళాడు, మీరు మా పిల్లల్ని ఆడిచ్చేస్తున్నారు, దాంతో మా వాళ్ళు మ్యాథ్స్ చేయలేకపోతున్నారు. ఈ విధంగా వచ్చేసి చేస్తే ఏమవుతుందంటే, అందుకనే ఈ సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయంటే ఓటమి అన్నది తెలియకుండా మనం పిల్లల్ని పెంచుతున్నాం. గేమ్స్ ఆడే పిల్లవాడు ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోడు. గేమ్ రోజు ఆడితే ఒకరోజు నేను గెలుస్తాను, ఒకరోజు ఓడిపోతాను, ఒకరోజు గెలుస్తాను ఇంకో రోజు ఓడిపోతాను. కాబట్టి గెలుపు ఓటమి అన్నది నా మనసులో స్వాభావంగా ఉంటుందన్నమాట. కానీ ఇలా కాకుండా మనం వాళ్ళని ఒక దీంట్లో పెట్టేసి ఆ విధంగా పెంచుకుంటూ వెళితే ఏమవుతుందంటే చిన్నది ఏదైనా జరిగినా కూడా
వాళ్ళు ప్రాణాలు తీసుకునే స్టేజ్ వరకు ఆలోచిస్తున్నారంటే ఎక్కడో మనందరం కలిసి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి గేమ్స్ అన్నవి చాలా ముఖ్యం. గెలుపు ఓటములను నేర్పించేది ఆట. కాబట్టి ఆ విధంగా ఆటలు చేసుకోండి. తర్వాత అవసరమైనవి మాత్రమే పిల్లలకి ఇవ్వాలి, ఇది చాలా ముఖ్యం. మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, ఒక 4వ తరగతి పిల్లవాడి దగ్గర, వాడి దగ్గర iPhone 7. వాడిని అడిగాను, ఎందుకురా నీకు iPhone 7 ఏం చేస్తామంటే మా అమ్మ నాన్న కొనిచ్చారు సార్, వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను. వాడిని అడిగాను, ఎందుకండి వాడు 4th క్లాస్లో చదువుతున్నాడు iPhone 7 వాడికి, ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు iPhone 5 ఇచ్చారండి, కాబట్టి నేను దానికన్నా మంచిది ఇవ్వాలి కదా మా పిల్లవాడికని iPhone 7 వీళ్ళు కొనిచ్చారు. దానికని కలియుగం గురించి ఒక భారతంలో జరిగిన ఒక విషయం మీకు చెప్తాను, అది ఒక కథ రూపంలో. ద్వాపర యుగం తర్వాత వచ్చేది కలియుగం, అది పాండవులకు తెలిసింది. అప్పుడు కృష్ణుడిని అడిగారు, కృష్ణ కలియుగం ఎలా ఉంటుందో ఒక్కసారి మాకు చెబుతావా అంటే, కృష్ణుడు ఏం చేశాడంటే 4 బాణాలు సంధించాడు. ఉత్తరం, తూర్పు, పశ్చిమం, దక్షిణం వైపు బాణాలు సంధించి 4 పాండవులను వెళ్ళి తీసుకురమ్మని, వస్తున్నప్పుడు మీకు ఏం కనిపిస్తుందో అది నాకు వచ్చి చెప్పండి, కలియుగంలో ఏం జరగబోతుందో నేను చెప్తాను అంటాడు. సో భీముడు వెళ్ళి బాణం తీసుకొస్తాడు. తీసుకువెళ్ళి ఏం చెప్తాడంటే, నేను వస్తున్నప్పుడు ఒక చోట 5 బావులు ఉన్నాయి, 5 బావుల్లో 4 బావుల్లో బ్రహ్మాండంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి, ఆ మధ్యలో ఒక బావు ఉంది, దానిలో నీళ్లే లేవు, కానీ ఈ బావుల్లో ఉన్న నీళ్లు ఆ బావిల్లో వెళ్ళట్లేదు, ఆ బావిలో, కాబట్టి అది ఇంకిపోయింది. ఈ 4 బావుల దగ్గర నీళ్లు భయంకరంగా ప్రవహిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే, కృష్ణుడు ఏం చెప్తాడంటే, కలియుగంలో ఈ 4 బావులు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా డబ్బులు ఉన్నవాళ్ళు, ధనవంతులు. వాళ్ళ ధనం ఎంత ఉంటుందంటే, ఆ మధ్యలో ఉన్న బావి పేదవాడు, ఆ పేదవాడి గురించి ఏమాత్రము పట్టించుకోకుండా వాళ్ళ డబ్బులు ఏ విధంగా పెరిగిపోతున్నాయని మాత్రమే చూసుకుంటుంటారు కలియుగంలో అని అదొక ఉదాహరణ చెప్తారు. నెక్స్ట్ అర్జునుడు బాణం తీసుకొస్తాడు. అర్జునుడు బాణం తీసుకొస్తూ ఏం చూసావని అడిగితే అతను అంటాడు, అప్పుడే ఒక ఆవు ఒక లేగ దూడను ప్రసవించింది. మామూలుగా మీరు చూస్తే ఆవు దూడ ప్రసవించిన తర్వాత ఆవు ఆ లేగ దూడను నాలుగుతో నాకుతూ ఉంటుంది అన్నమాట. ఆ దృశ్యం ఎలా ఉంటుందంటే, ఆ ఆవు ఆ దూడను ఎంత నాకడం మొదలుపెట్టిందంటే దాని శరీరం నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది అన్నమాట. ఇదేంటి కృష్ణ అంటే, ఆయన ఏంటంటాడంటే, కలియుగంలో తల్లిదండ్రులు ప్రేమ అన్న పేరుతో పిల్లలకు అవసరం కన్నా ఎక్కువ విషయాలు వాళ్ళకు నేర్పించి వాళ్ళ అభివృద్ధి అవ్వకుండా వాళ్ళు చేస్తారు అన్నది కృష్ణుడు చెప్తాడనమాట. అందుకని మనం పిల్లలకు ఏం కావాలో అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దానికన్నా వాళ్ళకు అనవసరమైన విషయాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. కాబట్టి అదొకటి నేర్చుకోవడం చాలా ముఖ్యం. అందుకని iPhone 7 ఉదాహరణ మీకు ఇచ్చాను. పిల్లలకు ఎందుకు అవసరం, వాళ్ళకు కన్విన్స్ చేస్తూ మనం చెప్పగలగాలన్నమాట. ఎందుకంటే పిల్లల మీద పీర్ ప్రెషర్ చాలా ఉంటుంది. మా ఫ్రెండ్ దగ్గర ఇది ఉంది, మా ఫ్రెండ్ ఇది తీసుకొస్తున్నారు, మా ఫ్రెండ్ సినిమాలకు వెళ్ళాలంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ పీర్ ప్రెషర్ అవుతుంది. కానీ దానికన్నా మనం వాళ్ళను చక్కగా కూర్చోబెట్టి వాళ్ళ గనక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు చెబితే నేర్చుకోరు కానీ చూసి నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి మనల్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు, అది తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయం. మనం మన తల్లిదండ్రులను సక్రమంగా చూసుకోకుంటే వాళ్ళు మనల్ని సక్రమంగా చూసుకోరు, ఎందుకంటే మనల్ని చూస్తుంటారు. మనం మన అమ్మా నాన్నలతో ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తున్నామని పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట. అదే ప్రవర్తన వాళ్ళు మనతో కూడా చూపిస్తుంటారు అన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఈ విధంగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటున్నారన్నది చూసి మన ప్రవర్తనను కూడా మార్చుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి అదొకటి మీరు ముఖ్యంగా చేసుకోగలగాలి. ఆ తరువాత పిల్లలకు ముఖ్యంగా, ఇంకా పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా మన జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నానన్నది మనం ఒకసారి ఆలోచించాం. మన సమయం మనం ఎప్పుడు స్ట్రెస్ తీసుకోకూడదు. నేను ఇంతవరకు నేను చదువుకున్నాను కానీ ఎప్పుడు స్ట్రెస్ అన్నది నేను ఎప్పుడు తీసుకోలేదు. ఎప్పుడు ఆనందంగా దాన్ని నేర్చుకునేవాడిని. ఏదైనా విషయాలు నేర్చుకోవాలంటే ఆనందంగా నేర్చుకోండి. ఏదైనా విషయం అర్థం కాకుంటే మాస్టర్ల దగ్గరికి వెళ్ళి అర్థమయ్యేటట్లుగా చెప్పించుకోండి.
ఆ విషయం అర్థం కానందున మీరు దాని గురించి స్ట్రెస్ అవ్వాల్సిన విషయమే లేదు. కూర్చున్నప్పుడు దాని మీద శ్రద్ధతో మనం చదవగలగాలి. అదొకటి పిల్లలు పిల్లలు పుస్తకాల ముందే కూర్చుంటూ కానీ మన ఎక్కడో తిరుగుతుంటుంది మైండ్. అలా కాకుండా మనం 2 గంటలు చదివినా కూడా సక్రమంగా కనుక మనం చదవగలిగితే మనం బ్రహ్మాండంగా పాస్ అయిపోవచ్చు. మీకైనా ఇప్పుడు 9.7లు 97లు 98లు వస్తున్నాయి. మా టైంలో 75% రావాలంటేనే అది చాలా ఎక్కువ. తెలుగులో 75 మార్కులు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇంగ్లీష్లో 75 అంతకన్నా ఎక్కువ రావు. ఇప్పుడు 100 మార్కులు కూడా వేసేస్తున్నారు కాబట్టి మార్కులు తెచ్చుకోవడం చాలా సులభంగా ఉంది మీకు. కాబట్టి మీకున్న సమయాన్ని మీరు బ్రహ్మాండంగా వాడుకోవాలన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధంగా కనుక మీరు ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితంగా మీలో కూడా మార్పులు వస్తాయి. తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచనలు పిల్లవాళ్ళ మీద రుద్దడం. ఇప్పుడే అన్నారు రాంబాబు గారు, ఎవరో ఒక పేరెంట్ వాళ్ళ పిల్లవాళ్ళని ఒక పర్టికులర్గా దీంట్లో వెళుతున్నారా లేదా అన్నది వాళ్ళ మీద మనం రుద్దమంట. దీనికి చాలామంది ఏంటంటారంటే అబ్దుల్ కలాం గారి ఉదాహరణ ఇస్తారు చాలామంది. ఆయన కలలు గనమన్నారు, కలలు గనమన్నారు. ఎలాంటి కళలు మనం కలాలంటే ఆ కళల వల్ల మనకు నిద్ర పట్టకూడదు అన్నారు. ఆ కళలు ఎవరు కనాలంటే పిల్లలు కనాలి, పిల్లలు కనాలి. కానీ పెద్దవాళ్ళు కళలు కనేసి దాన్ని పిల్లవాళ్ళ మీద రుద్దేస్తున్నారు అన్నమాట. అదొక పెద్ద టెన్షన్ ఈ మధ్య ఈ కాలంలో జరిగిన విషయం. పిల్లలు ఏ విధమైన కళలు కంటున్నారో మీరు ఆలోచించాలి. పిల్లలు ఏ క్షేత్రంలో వెళ్ళాలనుకుంటున్నారు, పిల్లలు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, ఒకరు ఎవరైనా భరతనాట్యంలో బ్రహ్మాండంగా వెళ్ళాలనుకుంటున్నారు, ఒకరు మ్యాథమెటిక్స్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళని గమనించి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని చూసి దానికి మనం ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు సార్ సివి రామన్ గారు లాగా తయారవుతారనమాట. అందుకని ఆ సార్ సివి రామన్ స్కూల్లో చదువుతున్నారు మీ పిల్లలందరూ. రామన్ గారు చూస్తే ఆయనకు బేసిక్ ఫండమెంటల్ ఫిజిక్స్లో చాలా ఇష్టమైంది. కానీ ఆయన హెల్త్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. రాసి ఆయన అకౌంట్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు ఆయన 10 సంవత్సరాలు. అయినా కూడా ఆ ఫిజిక్స్ అన్నది వదల్లే ఆయన. కాబట్టి మళ్ళీ అది రిజైన్ చేసి మళ్ళీ ఫిజిక్స్ ఆయన చైర్ ఒకటి తీసుకున్నాడు కలకత్తాలో. అది తీసుకుంటూ ఒకరోజు ప్రయాణం చేసుకుంటూ ఉన్నాడు. జర్మనీ నుంచి వెళుతున్నప్పుడు ఆయనకు ఎదురుగా సముద్రము ఆకాశం ఈ రెండు కలిసిన చోట రైట్ కాంతి యొక్క బిహేవియర్ ఏదో విచిత్రంగా ఉందని తెలిసి ఆయన దానిలో పరిశోధన చేసి రామన్ ఎఫెక్ట్ అన్న దాని గురించి ఆయన మాట్లాడి 1929 ఆయన నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు అనమాట. అది అంటే మనము అనుకున్న ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ను కనుక మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అందువల్ల పిల్లలకు ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే మనకు ఏ ఫీల్డ్లో ఇష్టంగా ఉంటే ఆ ఫీల్డ్ గురించి చదువుకొని అమ్మా నాన్నలతో మాట్లాడి ఆ ఫీల్డ్లో ముందుకు తీసుకువెళ్ళండి. అందరూ ఇంజనీర్స్ అయిపోతున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయో ఆలోచించండి తల్లిదండ్రులు. చాలామంది మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే రాయి వేస్తే అది ఖచ్చితంగా ఎవరో ఒక ఇంజనీర్ మీద పడుతుంది. ఆ విధంగా ఉందన్నమాట మన పరిస్థితి. కాబట్టి ఇంతమంది ఇంజనీర్లు మనకు కావాలా అన్నది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి మనం పిల్లల్ని సైన్స్లో ఎందుకు పంపించకూడదు? సార్ సివి రామన్ గారి తర్వాత భారతదేశానికి ఒక నోబెల్ ప్రైజ్ కూడా లేదు సైన్స్. ఆల్మోస్ట్ 90 సంవత్సరాలు అయిపోయింది. 1929 వచ్చింది ఆయనకి. ఇప్పుడు 2019 ఉన్నాం. ఇంకో 10 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అవుతాయి. మిగతా వాళ్ళకి వచ్చే వాళ్ళంతా కూడా ఇండియాలో పుట్టిన వాళ్ళు కానీ అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిన అమర్త్య సేన్ కానీ వీరు కానీ వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూస్తే జగదీష్ చంద్రబోస్ కానీ వీరందరూ చూసినా కూడా ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు. ప్యూర్గా భారతదేశంలో ఉండి రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న, సైన్స్లో తెచ్చుకున్న మహానుభావుడు సార్ సివి రామన్. మరి ఇంకొక నోబెల్ ప్రైజ్ మనం తీసుకురాలేమా దేశానికి అన్నది మనం అంతా పేరెంట్స్గా మనం ఆలోచించాలన్నమాట. మన పిల్లవాడు ఎందుకు నోబెల్ ప్రైజ్ తీసుకురాకూడదు అని మన అందరం ఆలోచించుకున్న రోజున అటువంటి ఆలోచనలు ఉన్న పిల్లవాళ్ళని తీసుకుని మనం కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ వస్తుంది. కాబట్టి నేను రాంబాబు గారిని అడుగుతున్నది ఏంటంటే మీ సార్ సివి రామన్ స్కూల్ నుంచి ఒక నోబెల్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి భారతదేశం. ఆ నోబెల్ ప్రైజ్ని మీరు తీసుకురావాలన్నమాట. అటువంటి చాకుల్లాంటి పిల్లవాళ్ళను మనం చూసి వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని మనం ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించి, ఇప్పుడు అటల్ టింకర్ ల్యాబ్స్ అని కొత్తగా వస్తున్నాయి. అటల్ టింకర్ ల్యాబ్స్ అంటే ఒక 500 స్కూల్స్లో ఇటువంటి ల్యాబ్స్ ఇచ్చారనమాట. అంటే పిల్లల్లో ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ చేయాల్సిన ఇది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిన అవకాశాన్ని ఇస్తున్నారు పిల్లలు సెంట్రల్ గవర్నమెంట్. ఆ విధమైన వాతావరణాన్ని మనం తయారు చేయాలి.
పిల్లలు ఏదైనా ఉంటే ఆ వాతావరణాన్ని ఇళ్లలో కూడా తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద. నేను మొన్న ఒక సొసైటీకి వెళ్ళాను. సొసైటీకి వెళితే మామూలుగా మనం ఏమని మాట్లాడుకుంటుంటాం, మా ఇంట్లో 43 ఇంచుల టీవీలు ఉంది, మా ఇంట్లో 53 ఇంచుల టీవీ ఉంది, మా ఇంట్లో ఇలాంటి కర్వ్ టీవీ ఉంది, ఇలాంటివి మాట్లాడుకుంటుంటా. కానీ ఆ సొసైటీలో ఏం మాట్లాడుకున్నారంటే, మా ఇంట్లో 500 పుస్తకాలు ఉన్నాయి, మా ఇంట్లో 700 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళంతా లైబ్రరీలు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళలో. మనం సిడీలు డివిడీలు ఇవి తెచ్చిపెట్టుకుంటాం. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాతావరణాన్ని మనం ఇళ్లలో ఏర్పాటు చేయగలగాలి అన్నమాట. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక చిన్న లైబ్రరీ మన ఇంట్లో ఉన్నట్టు చేయండి. అదొక ముఖ్యమైన విషయం. రెండవ ముఖ్యమైన విషయం, ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఏం చెప్పారంటే, వాళ్ళు రాత్రి పడుకోబోయే ముందు పిల్లలు ఏ భావనలతో పడుకుంటున్నారో వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయా. మొన్న ఇంటికి వెళితే ఒక పిల్లవాడు వచ్చాడు నా దగ్గర, అంకుల్ నాకు 200,000 పాయింట్లు వచ్చాయి ఒక గేమ్లో అన్నాడు. ఏం గేమ్ అది అన్న? అంటే వాడి దగ్గర ఒక గన్ను ఉంటుంది, ఆ గన్ను తీసుకొని అందరినీ కాల్ చేస్తుంటాడు. ఎంతమందిని కాలిస్తే వాడికి అన్ని పాయింట్లు వస్తుంటాయి అన్నమాట. వాడు 200,000 పాయింట్లు వస్తున్నాయి. అంటే మనం విజయం సాధించడానికి ఎదుటివాడిని చంపేసినా పర్వాలేదన్న గేమ్స్ మనం ఆడుతున్నప్పుడు రేపు సమాజంలో మనం ఎలా ఉండగలం, అది చూడగలగాలి. మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నాం? ఈ మహర్షి అన్న సినిమా చూసారా మీరు? చూసారా? అందులో అంటాడు కదా, వాళ్ళు వచ్చి ఒక గేమింగ్ ఏదో తయారు చేయాలని వస్తారు వాళ్ళందరూ. వాళ్ళు చెప్పింది ఇదే, ఈ చంపేయడం. అది చెప్పాడు, చంపే పని మనం చేయకూడదు ఎప్పుడు, పిల్లల ఆలోచనలు బాగుండాలన్నది. అటువంటి గేమ్ మనం తయారు చేయాలన్న. అందువల్ల పిల్లలు పడుకోబోయే ముందు ఏ విధంగా ఆలోచిస్తున్నారన్నది ఆలోచిస్తాను. నేను ఒక స్కూల్కి వెళ్ళి, నేను చాలా స్కూల్స్కి వెళ్తుంటాను, సమయం దొరికినప్పుడంతా పిల్లలతో వెళ్ళి మాట్లాడుతుంటాను. నేను వాళ్ళని అడిగాను, మీరు ఏ సీరియల్స్ చూస్తారంటే వాళ్ళు చూసే సీరియల్ సిఐడి క్రైమ్ పెట్రోల్ అని ఒక స్కూల్లో చెప్పారు. మీరు చూస్తారా సిఐడి క్రైమ్ పెట్రోల్? చూస్తుంటారు చాలామంది, మాట్లాడట్లేదంటే చూస్తున్నానని అంటే. ఇది ఏముంటుంది సిఐడిలో అని చూడడానికి ఒకరోజు టీవీ పెట్టాను. నేను టీవీ చాలా తక్కువ చూస్తుంటాను. చూస్తే ఒకరిని ఉన్న చంపేస్తారు. ఒకరు సిఐడిలో 5 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఆ కేసుని శోధిస్తారు. చూసి దొంగను పట్టుకుంటారు అన్నమాట. అది కానీ ఆ సిఐడిలో ఏం చూస్తున్నారంటే, పిల్లలు పడుకోబోయే ముందు రక్తాన్ని చూస్తున్నారు, క్రైమ్ను చూస్తున్నారు, ఒక హత్యను చూస్తున్నారు. ఇవి చూసి పిల్లవాళ్ళు పడుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఆ పిల్లవాళ్ళ ఆలోచనలో ఏమొస్తుందో మీరు ఆలోచించండి. దానికని మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ 2 స్కూల్లో గుంటూరులో చేయించాము. తల్లిదండ్రులు ప్రతిరోజు పడుకోబోయే ముందు పిల్లవాళ్ళకి ఒక 5 నిమిషాల సమయంలో ఒక చిన్న మంచి కథను, ఒక చిన్న 2 మంచి వాక్యాలను పుస్తకంలో రాయించడం మొదలుపెట్టారన్నమాట. అంటే ఒక మంచి, ఎవరైనా డొక్కా సీతమ్మ గారిని విషయం చదువుకొని పిల్లలు పడుకున్నారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలో. వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా డొక్కా సీతమ్మ రావడం, డొక్కా సీతమ్మ స్థానంలో వీళ్ళు ఉండడం, వీళ్ళు అన్నదానం చేస్తున్నట్టు ఒక భావన రావడం, ఉదయం మంచి ప్లెజెంట్గా వాళ్ళు లేస్తారన్నమాట. నేను కూడా సొసైటీకి ఏదైనా చెయ్యాలన్న భావనలు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము రాత్రి పడుకోబోయే ముందు ఏ విధమైన ఆలోచనలతో మనం పడుకుంటామో, మనం పడుకున్న 8 గంటలు ఆ ఆలోచనలతోనే ఉంటాం. పిల్లలు ఉలిక్కి పడి లేస్తుంటారు ఈ సిఐడి చూసి, రాత్రి మళ్ళీ నిద్రపట్టదు. సైకియాట్రిస్టుల సంఖ్య పెరిగిపోతుంది అన్నమాట దేశంలో, సైకాలజిస్ట్. మా పట్టాభిరామ్ గారు నాకు మంచి మిత్రుడు, డాక్టర్ బివి పట్టాభిరామ్, ఆయన చెప్తుంటాడు పిల్లలు చాలామంది వస్తున్నారండి ఈ మధ్య నా దగ్గరికి, అమ్మా నాన్నని, వాళ్ళు రాత్రి నిద్రలో ఉలిక్కి పడి లేస్తున్నారట. ఇటువంటివన్నీ కారణం ఏంటంటే, మనం పడుకోబోయే ముందు ఏ ఆలోచనలతో పడుకుంటామో అవి మనల్ని ప్రభావితం చేస్తాయి అన్నది చాలా ముఖ్యం. అందువల్ల తల్లిదండ్రులు, రేపు ఒక మంచి వ్యక్తులను మనం దేశంలో ఇవ్వాలంటే, మన ఇంటి నుంచి మంచి పిల్లలు బయటికి రావాలంటే, వాళ్లతో కొంత సమయాన్ని ఖర్చు పెట్టి రాత్రి పడుకోబోయే ముందు ఏ విధమైన ఆలోచనలతో వాళ్ళు పడుకుంటున్నారన్నది కనుక మనం మానిటర్ చేసుకోగలిగితే, ఖచ్చితంగా సమాజం గురించి ఆలోచించే వాళ్ళు పుడతారు. ఇప్పుడు అన్నారు రాంబాబు గారు, చాలామంది ఇక్కడ అన్నదానాలు చేస్తున్నారు. తర్వాత వచ్చేసి మా సతీష్ కూడా కోనసీమ ఆహార నిధి సంపాదించాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వాళ్ళు రాత్రి పడుకుండడం వల్ల వాళ్ళు ఈ విధమైన పనులు చేస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు ఈ విధమైన భావనలతో కూడా మనం ముందు కనుక వెళ్ళగలిగితే, ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానాలు మారుతాయి. తర్వాత వచ్చేసి వాళ్ళు, రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బుల ప్రాధాన్యం సమాజంలో పెరిగిపోతుంది. డబ్బు ప్రాధాన్యం ఎక్కడ చూసినా కూడా, ఇప్పుడు ఎలక్షన్లో కూడా చూడండి, మొన్న నేను కంటెస్ట్ చేశాను, మేము ఎక్కడ ఎవరికి డబ్బులు పంచలేదు, డబ్బులు ఇవ్వలేదు, మద్యం పంచలేదు. అది మా
ఆశయము, దాని విధంగా మేము ముందుకు వెళ్ళాము. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బులు పనిచేసి మనం ఏదైనా చేసుకోవచ్చు అని. ఒక 40 కోట్లు ఖర్చు పెట్టండి, 100 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు కావాల్సిన స్థానాన్ని సంపాదించుకోండి. కాబట్టి ఈ డబ్బుల ప్రాధాన్యాన్ని కూడా మన పిల్లలలో ఆ విధంగా రాకూడదు. అది కూడా తల్లిదండ్రుల యొక్క ముఖ్యం. మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్నది మనం అనుకోవాలన్నమాట. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ, ఒక ఎక్స్పెరిమెంట్ ఇంకో స్కూల్లో చేసి చూసాం. మామూలుగా మీ ఇంటికి టిఫిన్ తెచ్చుకుంటారా వీళ్ళు పిల్లలు? మీరు పెట్టిస్తుంటారు కదమ్మా టిఫిన్ పిల్లలకి. చాలా మంది అమ్మలు ఏం చెప్తుంటారంటే, ఈరోజు 3 ఇడ్లీలు పెట్టానరా, నువ్వు మాత్రమే తినాలి, ఇందులో మిగల్చకుండా నువ్వు తీసుకురావాలి, ఇదే అమ్మలు అంటుంటారు. కానీ ఆ స్కూల్లో ఒక చిన్న ప్రయోగం చేశాను, అమ్మలు 3 ఇడ్లీలతో పాటు 4 ఇడ్లీలు కట్టించండి అమ్మా అని చెప్పాను. కట్టించి పిల్లలకి చెప్పండి, నువ్వు మామూలుగా 3 ఇడ్లీలు తింటావు అది నాకు తెలుసు, ఒక ఎక్స్ట్రా ఇడ్లీ పెడుతున్నా. మీ క్లాసులో కనుక ఎవరైనా వాళ్ళ అమ్మ ఒంట్లో బాగాలేకుండా లేకుంటే ఏదైనా కారణాల వల్ల వాడు టిఫిన్ తెచ్చుకోకుంటే, ఆ అమ్మాయి టిఫిన్ తెచ్చుకోకుంటే, నీ దగ్గర ఉన్న ఒక ఇడ్లీ ఆ పిల్లవాడికి రా, ఆ పాపకి ఇవ్వరా అని అమ్మను చెప్పడం మొదలు పెడితే ఏమవుతుందంటే, పిల్లలు ఏమనుకుంటారంటే, నా దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వాలి అన్న భావనలు వాళ్ళలో పెరిగి రేపు సమాజం కోసం పనిచేసే వాళ్ళుగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి మనం పిల్లలు ఎలా కావాలనుకుంటే అది మన చేతుల్లో. మనం వాళ్లకు ఎటువంటి సంస్కారాన్ని, ఎటువంటి సంస్కృతిని మనం పెడతామో వాళ్ళు ఆ విధంగా తయారవుతారు. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో సొసైటీకి ఉపయోగపడే పేపర్లు వస్తుంటాయి, న్యూస్ పేపర్లు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పేపర్ తెప్పించుకుంటాము, ఆ పేపర్లో పైన హెడ్లైన్స్ చదివేస్తాం, రాజకీయ వార్తలు అవి ఇవి, వాళ్ళు వీళ్ళని తింటుంటారు, వీళ్ళు వాళ్ళని తింటుంటారు. కానీ పేపర్లలో మంచి విషయాలు కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక మంచి నీతి కథలు వస్తాయి, తర్వాత వచ్చేసి మంచి మంచి విషయాలు వస్తాయి, సైంటిస్టుల గురించి వస్తాయి. దాన్ని అమ్మా నాన్నల్ని ఏం చేయించామంటే, ఒక స్కూల్లో రోజు పేపర్లో వచ్చే ఒక మంచి విషయాన్ని కట్ చేసి ఒక చిన్న బుక్ లాగా తయారు చేయమని చెప్పేవారు. అంటే ఒక స్క్రాప్ బుక్ అంటాం మనం మామూలుగా ఈ మధ్య పిల్లలు చేసి, దానిలో అతికించండి అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక చోట ఎవరి గురించి చదివాను, ఐ థింక్ సత్యనారాయణల గురించి చదివాను నేను ఒక చోట. ఒక చిన్న ఐటమ్ వచ్చింది, దాన్ని కట్ చేసి బుక్లో పెట్టింది వాళ్ళ అమ్మ. పిల్లలు రాగానే వాళ్ళు టీవీ స్టార్ట్ చేయబోతుంటే, ఆ మొబైల్ గేమ్ స్టార్ట్ చేయబోతుంటే, అమ్మాయి పిలిచినారే ఈరోజు మంచి విషయం వచ్చింది పేపర్లో, మనం ఇద్దరం కలిసి చదువుదామా అని. ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా వచ్చాడు, ఏంటి అంటే సత్యనారాయణల గురించి రాయడం మొదలు. సత్యనారాయణల ఇప్పుడు సీఈఓ మైక్రోసాఫ్ట్. కానీ ఆయన దగ్గర ఉన్న విషయాలు వాళ్ళ పిల్లల గురించి ఆయన ఏ విధంగా శ్రద్ధ తీసుకుంటాడు, లేకుంటే సొసైటీకి చారిటీ ఏ విధంగా చేస్తున్నాడో అందులో రాసిందన్నమాట. ఆ పిల్లవాడికి చదివి వినిపించింది, 2 నిమిషాలు పట్టింది. నెక్స్ట్ డే ఆ పిల్లవాడు వచ్చిన తర్వాత వాడు మొబైల్ ముట్టుకోలే, ఈరోజు మా అమ్మ పేపర్లో నా కోసం ఏం కట్ చేసి పెట్టింది అని చెప్పి ఆ స్క్రాప్ బుక్ మీద వెళ్ళడం మొదలు పెట్టాడు మనం. కాబట్టి ఇటువంటి చిన్న విషయాలు కనుక మనం శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా పిల్లల్లో ఉన్న విషయాలను మనం మార్చవచ్చు అన్న ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కాబట్టి ఒక మంచి పౌరుడు సమాజానికి కావాలంటే, ఒక శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ మనం సమాజానికి ఇవ్వాలంటే, మనం ఒక జిజియాబాయి లాగా తయారవ్వాలి. ఒక రాముణ్ణి మనం సమాజానికి ఇవ్వాలంటే, మనం కౌశల్యలాగా పెంచగలగాలన్నమాట. ఆ విధంగా మనం పిల్లల్ని పెంచగలగాలి. కేవలం మావాడు రాముడు అయిపోవాలి, మావాడు శివాజీ అయిపోవాలంటే అవ్వడు. వాళ్ళ అమ్మలు ఏ విధంగా ప్రయత్నించారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రయత్నించారు అన్నది చదవండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం చదవండి, అగ్నిపూలు అని మన అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రలో. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రలో వాళ్ళ అమ్మ ఏ విధంగా అతని క్యారెక్టర్ కోసం ఏ విధంగా ఉందని చెప్పి అనేక విషయాలు రాశారు. ఒకరోజు అబ్దుల్ కలాం రాత్రి ఆకలేస్తుంటే అమ్మ దగ్గరికి వెళ్తే 2 రొట్టెలు చేసి అమ్మ పెట్టింది, తినేసి పడుకున్నాడు. కానీ రాత్రి అబ్దుల్ కలాంకు డౌట్ వచ్చింది, నేను తినేశాను, మా అమ్మ ఏం తినిందా లేదా అని చూసి నెమ్మదిగా వెళ్ళి చూస్తుంటే ఆవిడ కేవలం నీళ్లు తాగుతుంది. అప్పుడు వెళ్ళి అడిగాడట, అమ్మ నువ్వు రొట్టెలు నీ చేసుకున్నవి నేనే తినేశాను, మరి నీకేంటి అంటే, నేను నువ్వు బ్రహ్మాండంగా పెరగాలి, నేను ఎప్పుడు అడ్జస్ట్ చేసుకుంటాను, కాబట్టి నువ్వు దాని గురించి చింతపడకూడదు, నువ్వెప్పుడు ఆకలితో ఉండకూడదు అని అబ్దుల్ కలాం వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడికి చెప్తుందన్నమాట. అంటే అమ్మ యొక్క త్యాగాన్ని అబ్దుల్ కలాం తన మాటల్లో రాసుకున్నాడు అనమాట ఆ పుస్తకంలో. కాబట్టి అటువంటి కలాములు మనకు కావాలంటే కలాం గారి అమ్మల్లాగా మనం అందరం కూడా తయారవ్వాలన్నమాట. కాబట్టి ఆ విధమైన ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు చేస్తారని
సంస్కారాన్ని సంస్కృతిని పిల్లలకు అందించండి. ఎవరు చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్పాలన్నమాట పిల్లలు. మనం చాలా చోట్ల అనుకుంటాం ఇది ఎలా చెప్పాలి పిల్లలకి, ఏమన్నా అనుకుంటారేమో, ఏమన్నా చేసేసుకుంటారేమో అని చాలా అనుకుంటాం. అందులో కూడా దానికి ఒక ఫైనల్ ఒకటి చెప్పేసి నేను భారతంలో, ఎందుకంటే నేను ఎప్పుడు భారతము ఈ రామాయణం కోట్ చేస్తుంటాను, ఎందుకంటే అందులో అనేక విషయాలు మనకు తెలుస్తాయి. దాన్ని చివరి కురుక్షేత్రం అయిన తర్వాత అంపశయ్య మీద భీష్ముడు ఉంటాడు, అంటే ఉత్తర దక్షిణ గోగ్రహణాలు ఇవ్వవుతుంటాయి అన్నమాట. సంక్రాంతి సమయంలో ఉత్తర సంక్రాంతి కోసం ఆయన వెయిట్ చేస్తుంటారు అన్నమాట, ఎందుకంటే ఆ కాలంలో కనుక వెళితే మనకు మోక్షం ఉంటుందని చెప్పేసి ఆయన అలా ఉంటాడు. అప్పుడు కృష్ణుడు పాండవులని కౌరవులని తీసుకొస్తాడు, తీసుకొచ్చి వీళ్లకు మీరు చెప్పండి అంటాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, నేను పూర్తిగా గాయపడి ఉన్నాను, నా మాట కూడా సరిగా రావడం లేదు, నేనేం చెప్పగలను వీళ్లకు అంటే, అప్పుడు కృష్ణుడు ఆ గాయాల నుంచి అతనికి పూర్తిగా విముక్తి కలిగిస్తాడు, ఆయన గొంతును కూడా బ్రహ్మాండంగా తయారు చేస్తాడు. ఇదంతా అయిన తర్వాత భీష్ముడు కృష్ణుని అడుగుతాడు అన్నమాట, నీకు అన్ని విషయాలు తెలుసు, నువ్వు చెప్పేయచ్చు కదా, అది నాతో ఎందుకు చెప్పిస్తున్నావు అంటే, నువ్వు ఒక తాత, వీళ్ళందరూ నిన్ను తాతగా భావిస్తారు, తాత ఏ విషయాలు చెప్పాలో తాత చెబితేనే బాగుంటుంది, నేను చెబితే బాగుండదు అని చెప్పి కృష్ణుడు అక్కడ చెప్తాడనమాట. అంటే ఏ విషయాలు తల్లిదండ్రులు చెప్పాలో ఆ విషయాలు ఖచ్చితంగా చెప్పాలి, ఏ విషయాలైతే తాతయ్య నానమ్మ చెప్పాలో వాళ్ళు కూడా ఆ విషయాలు మనం చెప్పించుకోగలగాలన్నమాట. కాబట్టి ఏ వ్యక్తులు ఏ విషయాలు చెప్పాలన్నది మనం మొహమాటంగా చెప్పకుంటే ఆ తరువాత జరగబోయే పరిణామాలన్నిటికీ కూడా మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధమైన భావనలతో, ఈ విధమైన ఆలోచనలతో ఒక మంచి పిల్లలు మన సమాజం నుంచి బయటికి రావాలి, మన ఇంటి నుంచి బయటికి రావాలి అన్న ఉద్దేశంతో గనక మనం అంతా పనిచేస్తే సమాజం మారిపోతుంది. ఖచ్చితంగా సమాజం మారాలంటే నేను ఇచ్చిన ఒకటే ఒకటి, మన ఇల్లు మారాలి. మన ఇల్లు మారినప్పుడు సమాజం మారుతుంది. సమాజాన్ని మనం దోషం ఇచ్చి దాని మీద మనం చేసి దానివల్ల ఏ విధమైన లాభం ఉండదు. నా సమాజం ఎలా ఉండాలో నేను నా ఇంటిని ఆ విధంగా నిర్మించుకుంటాను అని చెప్పేసి నేను అంటాను. పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి పిల్లలకు కూడా చెప్పాలి. మాస్టర్లు కూడా చాలామంది ఉన్నారు, టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. టీచర్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే మంచి మంచి కథల ద్వారా పిల్లలని ఆకర్షించుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. మంచి మంచి కథలు మీరు కావాలంటే, గిజుబాయి అని ఒక మంచి టీచర్ ఉన్నారు గుజరాత్, ఆయన మొత్తం సిలబస్ కథల్లోనే చెప్తారు. పిల్లలు ఎంత ఆనందంగా ఉంటారంటే ఆ స్కూల్కి వెళ్ళడానికి రాత్రి ఎప్పుడైపోతుందా అని చూస్తుంటారు. ఇంకొక చోట ఒక ప్రయోగం చేశాను, స్కూల్ గేట్ దగ్గర వీడియో కెమెరా పెట్టాను, అంటే పిల్లలు స్కూల్కి వస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళు ఏ విధంగా వస్తున్నాయి, గంట కొట్టగానే వాళ్ళ కాళ్ళు ఏ విధంగా వెళుతున్నాయి అన్నది ఒక ప్రయోగం చేశాను. అంటే చాలా స్కూల్స్లో ఏమైందంటే వచ్చేటప్పుడు కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తారు పిల్లలు, అయ్యో ఎందుకు వస్తున్నామే ఎందుకు వస్తున్నాం, గంట కొట్టగానే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోతున్నారు. దాన్ని రివర్స్ చేసే ప్రయత్నాలు మేము చేసాం. అంటే ఏ విధంగా మార్చామంటే ఆ స్కూల్లో ఇంట్రెస్ట్ కలిగజేశాం పిల్లలు. ఉదయం ఎప్పుడవుతుందా, 9 స్కూల్ అంటే 8 గంటలకే పరిగెత్తుకుంటూ రావడం మొదలు పెట్టారన్నమాట పిల్లలు. అటువంటి విధానాలు చేయడం వల్ల పిల్లలలో ఆసక్తి పెరుగుతుంది, ఆ విధమైన మనం చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల గిజుబాయి గురించి చెప్పాను, ఆయన మొత్తం కథలతోనే చెప్పేస్తాడు పిల్లలకు పాఠాలు. ఆ పిల్లలు ఎప్పుడు స్కూల్కు పరిగెత్తామా అన్న ఉద్దేశంతో ఉంటారన్నమాట. అందువల్ల తల్లిదండ్రులు, పిల్లలు, టీచర్ వీళ్ళ ముగ్గురు కనుక త్రివేణి సంఘంలాగా కలవగలిగితే ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడే పౌరులను మనం తయారు చేయొచ్చు. అటువంటి పౌరులు ఖచ్చితంగా సార్ సివి రామన్ స్కూల్లో తయారవుతున్నారని చెప్పేసి నేను చూడడం జరిగింది. మీ సహస్ర స్కూల్లో కూడా ఆ విధమైన పిల్లలను తయారు చేసి ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేద్దామని అనుకున్నాం. మా విద్యా సంస్థలో విద్యార్థులు వస్తారు, వాళ్ళు విద్య నేర్చుకుంటారు, దట్ ఈస్ కామన్. కానీ సర్ సివి రామన్ విద్యా సంస్థలో టీచర్స్ జాయిన్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ 10% అయినా 100% మీరు క్రియేట్ చేస్తారు. వాళ్ళని బయటికి వెళ్తే ఏమంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని అంటే నేర్చుకునేది స్టూడెంట్స్ కాదు, నాకు టీచర్స్ని నేర్పుతాం, మా యొక్క ఇది ఫ్యాషన్ అండి సార్. ఇక్కడ సైకాలజీ డాక్టర్ ఉంటాడు, ఒక యోగా టీచర్ ఉంటారు, ఒక డ్రాయింగ్ ఉంటుంది, ఒక కంప్యూటర్ ఉంటుంది. నెక్స్ట్ ఒక టీచర్ కౌన్సిలింగ్ కోసం కేవలం ఎవ్రీ ఇయర్ కనీసం బిగినింగ్ ఎవ్రీ సెషన్స్లోనూ
ఫిఫ్టీన్ డేస్ ఓన్లీ శాలరీ విత్ శాలరీ ఓన్లీ నేను కోచింగ్ ట్రైనింగ్ ఇస్తాను, వర్క్షాప్ పెట్టుకుంటాను. అంటే ఒక స్టూడెంట్కి ఎలా చెప్పాలి, టీచింగ్ ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండింగ్ చేయాలి. అంటే నేను 16 ఇయర్స్ లెక్చరింగ్ ఇన్ ఎకనామిక్స్ చెప్పడంతో నాకు ఆ ఫీలింగ్ అండి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, ఒక టీచరు ఇక్కడ నాకు వర్క్షాప్లో పర్ఫెక్ట్ చేయడం వల్ల మన్నాడు క్లాస్కి వెళ్ళి ఏం చెప్పాలని ఆలోచించక్కర్లేదు. నాకు ఒక 10 డేస్ ఒక 1/4 సిలబస్ నాకు కంప్లీట్ చేసి ఎండింగ్ చేసేటప్పటికి స్టూడెంట్ యొక్క మెంటాలిటీని బట్టి టీచర్ ఎలా చెప్పాలి, స్టూడెంట్ యొక్క మూడ్, అంటే సాటర్డే ఒక రకంగా ఉంటాడు, మండే ఒక రకంగా ఉంటాడు, ఆ రకంగా నా టీచర్ని ట్రైన్ చేసుకుంటాను అనమాట. అంటే టీచరు ఒక స్టూడెంట్గా నా దగ్గర నేర్చుకునేది, టీచర్ ఎక్కువ నేర్చుకుంటాను నా దగ్గర. ఎందుకంటే మాకు ఇది ఒక ఫ్యాషన్ తప్ప మాకు బిజినెస్ కాదు, ఒక బతుకు తెరువు కాదు. థ్యాంక్ యూ. కాబట్టి మనం కేవలం స్కూల్ మీద వదిలేస్తే కూడా చెందదు, కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ భూమికను పోషించాలి, స్కూల్ వాళ్ళ టీచర్లు వాళ్ళ భూమిక పోషించాలి, మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ భూమిక పోషించాలి. ఇవన్నీ అయినప్పుడు ఒక అద్భుతమైన పౌరుణ్ణి మనం స్కూల్ నుంచి తయారు చేయొచ్చు. పిల్లలు చాలామంది ఉన్నారు, నా దగ్గర చాలామంది పిల్లలు వచ్చి అడుగుతుంటారు, సార్ మా జీవితంలో ఏం లక్ష్యాలు పెట్టుకోవాలి, ఏ విధమైన గోల్స్ ఉంచుకోవాలి అంట. పిల్లలకు నేను ఎప్పుడు 3 గోల్స్ గురించి చెప్తుంటాను, అవి మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను. పిల్లల మొదటి లక్షణం, మొదటి గోల్ ఏముండాలంటే, ఒకరోజు అమ్మ నాన్నలు మనల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాష్ మన ఇంటి పేరు నిలబెట్టేవారా, మన ఊరి పేరు నిలబెట్టేవారా, మన రాష్ట్రం పేరు మన దేశం పేరు నిలబెట్టావని మీ అమ్మా నాన్నలు మీతో ఒకరోజు చెప్పగలగాలన్నమాట. అది మీ మొదటి లక్ష్యంగా ఉండాలి పిల్లలు. రెండవ లక్ష్యం పిల్లలు, నేను ఏదో ఒకరోజు మా సర్ సివి రామన్ స్కూల్కి నేను చీఫ్ గెస్ట్గా వస్తాను అని చెప్పి మీ పిల్లలు మీరు నిర్ణయించుకోవాలని. రాంబాబు గారు ప్రోగ్రాం పెడతారు, ఆ ప్రోగ్రాంలో వచ్చి ఆ చీఫ్ గెస్ట్ స్థానంలో మీరు కూర్చోగలగాలి. అది పిల్లల యొక్క రెండవ లక్ష్యం ఉండాలి జీవితంలో. మూడవ లక్ష్యం, మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడిని బాంబేలో ఉన్నప్పుడు వెళ్ళాను, వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడిని అడిగాను నీకెవరు ఫేవరెట్ అన్నా, వాడేమనంటే సచిన్ టెండూల్కర్ నా ఫేవరెట్ అన్నాడు. ఎందుకు అంటే క్రికెట్ బాగా ఆడతాడు, నాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం, మరి నాకు సచిన్ టెండూల్కర్ మంచి ఫ్రెండ్, మీ ఇంటికి తీసుకురానా అని అడిగాను ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడు చాలా హ్యాపీ అయిపోయాడు, సచిన్ టెండూల్కర్ మా ఇంటికి వస్తాడని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నాడు. మరి నేను సచిన్ టెండూల్కర్ నేను మీ ఇంటికి తీసుకొస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగాను ఆ పిల్లవాడు. నేను బ్రహ్మాండంగా క్రికెట్ గురించి మాట్లాడతాను సార్, క్రికెట్ గురించి మాట్లాడిన తర్వాత అతని ఫోటో తీసుకుంటాను, అతని ఆటోగ్రాఫ్ తీసుకుని మా ఫ్రెండ్స్ అందరికి చూపిస్తాను, నిన్న సచిన్ టెండూల్కర్ మా ఇంటికి వచ్చాడు, ఇదో చూడండి నా ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్. అలా మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక ఫేవరెట్ ఉంటారు, కొంతమందికి సినిమా యాక్టర్లు ఫేవరెట్లు ఉంటారు, కొంతమందికి కొంతమంది వ్యక్తులు ఫేవరెట్స్ ఉంటారు. ఆ పిల్లవాడికి నేను ఏం చెప్పానంటే, నువ్వు జీవితంలో ఏ స్థానానికి నువ్వు సాధించాలంటే ఇప్పుడు ఏ విధంగా అయితే సచిన్ టెండూల్కర్ ఆటోగ్రాఫ్ చూసి నువ్వు ఆనందపడుతున్నావో, నీ ఆటోగ్రాఫ్ కోసం సచిన్ టెండూల్కర్ లైన్లో నిలబడాలి నీ ఆటోగ్రాఫ్ కోసమని ఆ పిల్లవాడికి చెప్పాను. అంటే ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ అయితే మనం ఇక్కడ కోరుకుంటున్నామో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలని పిల్లవాళ్ళు ఆలోచించాలన్నమాట. కాబట్టి ఈ 3 లక్ష్యాలు ఉంచుకోండి. మొదటిది అమ్మా నాన్నల శభాషణ, రెండవది నేను చదువుకున్న స్కూల్కి చదువుకుంటున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా ఒకరోజు వెళతాను అని మీరు నిర్ణయించుకోండి, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు కావాలనుకుంటున్నానో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలని మీరు ఆలోచించుకున్న రోజున మిగతావన్నీ కూడా మీ బుర్రల్లోంచి ఎగిరిపోతాయన్నమాట. మనం ఏ లక్ష్యం కోసమైతే ముందుకు వెళుతున్నామో ఆ లక్ష్యాన్ని బ్రహ్మాండంగా మనం చేరుకోగలం, దానితో పాటు మన వ్యక్తిమత్వాన్ని కూడా మనం పెంచుకోగలం అన్నమాట. పర్సనాలిటీ డెవలప్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు చాలామంది నేను చూశాను ఏంటంటే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి భయపడతారు చాలామంది పిల్లలు, కానీ ఈరోజు పిల్లలు బ్రహ్మాండంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఆ స్టేజ్ ఫియర్ అన్నది మనం పోగొట్టుకోవాలన్నమాట. మనం ఎందుకంటే ప్రతి విషయానికి భయపడుతుంటాం సమాజంలో, నేను చూశాను. ఎందుకు భయపడుతుంటామంటే మనం చిన్నతనంలో మన స్టేజ్ మీద ఎప్పుడు మనం ఎక్కి మాట్లాడలేం దానివల్ల. అందుకని మా హెడ్ మాస్టర్ గారికి నేను ఎప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. నేను చదువుకున్న స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ప్రతిరోజు శనివారం మమ్మల్ని అందరినీ స్టేజ్ మీద ఎక్కించేవాడు. ఎక్కించి మనం ఏదో ఒకటి మాట్లాడాలి,
ఏదో ఒక స్పీచ్ ఇవ్వాలి, లేకుంటే ఏదో ఒక డాన్స్ చేయాలి, పాట పాడాలి. దానివల్ల ఏంటంటే స్టేజ్ ఫియర్ పోయింది. ఒక స్టడీ జరిగింది ఏంటంటే, మనిషి దేనికి భయపడతాడు అని చెప్పి రెండు విషయాలకు భయపడతాడట. మొదటిది చావుకు, రెండవది స్టేజ్ మీద మాట్లాడడానికి. కాబట్టి ఆ చావుని ఎలాగైనా మనం తప్పించలేము, అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది ఖచ్చితంగా. కానీ రెండవ దాన్ని మనం ఎదిరించగలగాలి. ఏ వ్యక్తులైతే స్టేజ్ ఫియర్ లేకుండా స్టేజ్ మీద బ్రహ్మాండంగా మాట్లాడగలరో, స్టేజ్ మీద ప్రజలతో మాట్లాడగలరో, వాళ్ళు జీవితంలో ఖచ్చితంగా సాధించగలరు అని మా హెడ్ మాస్టర్ గారు, అందుకనే మిమ్మల్ని అందరినీ స్టేజ్ మీద ఎక్కిస్తున్నాను రా అని ఆయన చెప్పేవాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా రాంబాబు గారు కూడా అవి చేస్తుండడం వల్ల ఈరోజు ఇంతమంది పిల్లలు హాయిగా హ్యాపీగా వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తారు పిల్లలతో. అందుకనే నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఎంత ఆనందంగా ఉన్నారంటే ఏ విధమైన టెన్షన్ లేదు వాళ్ళకి. కాబట్టి ఆ విధమైన ధోరణులు, ఇంట్లో కూడా ఆ విధమైన అవకాశాలు కనుక మనం కల్పించగలిగితే ఆ స్టేజ్ ఫియర్ అన్నది తీసేయండి. ఇంట్లో కూర్చోండి అందరూ, మీరు ఓ పిల్లవాడిని మాట్లాడమనండి ఏదో ఒక విషయాన్ని గురించి, ఎనీథింగ్. స్టేజ్ ఫియర్ పోగొట్టడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనం చేసుకుంటూ, చిన్న చిన్న లైబ్రరీలు మన ఇంట్లో ఉంచుకుంటూ, రాత్రి పిల్లలు పడుకోబోయే ముందు మంచి విషయాలు ఆలోచిస్తూ పడుకోబోయేట్టు, టిఫిన్లు కట్టిస్తున్నప్పుడు వాళ్లతో ఏ విధమైన మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారన్నది ఆలోచిస్తూ, డబ్బు ప్రాధాన్యం కాదు మనం సమాజ సేవ ముఖ్యం అని చెప్పేసి మనం పిల్లలు చెప్పించగలిగితే, వాళ్ళ కోసం మీ సమయాన్ని మీరు కేటాయించగలిగితే, వీటన్నిటి ప్రభావం పిల్లల మీద పడి రేపు పిల్లలు నడుస్తుంటే ఖచ్చితంగా ఇలా ఉండాలిరా పిల్లలని మనం వీధిలో అనుకోగలగాలన్నమాట. ఆ విధంగా మనం పిల్లల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా సంస్థ కూడా పనిచేస్తుంది. తల్లిదండ్రులు మనం అందరం కలిసి కనుక పనిచేయగలిగితే భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం అందరం కలిసి నిర్మించవచ్చని అబ్దుల్ కలాం గారు ఏదైతే చెబుతున్నారో దాన్ని మనం అంతా స్థాపించగలగాలన్నమాట. ఆయన ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన కొన్ని సంవత్సరాలలో ప్రపంచ దేశాలు ఏమనాలంటే, దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలతో మనం అనిపించగలగాలి అని ఆ మహానుభావుడు తపన పడుతూ ఉండేవాడు అన్నమాట. కాబట్టి ఆ విధమైన యువతరాన్ని, ఆ విధమైన విద్యార్థులను మనమంతా కలిసి తయారు చేసి భారతదేశ ఔన్నత్యాన్ని మనం అన్ని చోట్ల చాటుదామని చెప్పేసి మీకు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మీతో మాట్లాడటానికి నా అభిప్రాయాలను మీతో వ్యక్తం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు రాంబాబు గారికి, ఆ తర్వాత మన సర్ సివి రామన్ స్కూల్స్ మేనేజ్మెంట్కి, తర్వాత ఇందులో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి, ఆ తర్వాత మీ అందరికీ తల్లిదండ్రులకి, విద్యార్థులకి, అందరికీ కూడా శుభం జరగాలి. ఒక మంచి సమాజం మనం అంతా కలిసి నిర్మిద్దామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్. చిన్న చిరు సత్కారం సార్, మీరు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.